good morning children, how are you? I hope you all are fine. See children, we have completed 11 lessons nana, and next this is last lesson of your Hindi textbook, 12th lesson. Okay, 12th lesson. After that events, ginti and question papers, you know, this is last lesson. This is last lesson of your textbook. What is your last lesson? 12th lesson. Pani aur dhoop. Pani aur dhoop. Pani means water. Dhoop means sunny nana. Then ikkada neeru enda. Pani ante enti neeru and enda. Dhoop ante enti enda. Ikkonni word meanings chudana. First word meanings nechukunte tarvata lesson chadu. Pani means water. Dhoop sunny. Dhoop ante enti sunny. Suraj sun. Darwaza door. Badal cloud. Shaitani means chief. Garajna roar. Kaka uncle. Dana scold. Okay, pani means water, dhoop means sunny, suraj sun, darwaza door, badal cloud, shaitani mischief, garajna roar, kaka uncle, and dana means cold. And see here, page number 61 nana. Page number 61. Page number 61, see. Here given. See nana, 12th lesson name, Pani aur Dhoop. Pani aur Dhoop. Okay, see first line, see. अभी अभी थी धूप, बरसने लगा कहाँ से यह पानी, किसने फोड़ गड़े बादल के की है इतनी शैतानी. सीना ना कर दिन मीनिंग चूँ. अभी अभी थी धूप अंटे इप्पड़ वरकु चाला एंडगा उंदी. अभी अभी थी धूप इप्पड़दाका एंडगा उंदी. बरसने लगा कहाँ से यह पानी అంటే బాగా బరస్నే అంటే ఏంటన్నా బాగా వర్షం పడుతుంది. వర్షం పడుతుంది ఎక్కడి నుండి పడుతుంది? కిస్నే ఫోడ్ గడే బాదల్కే కి హై ఇతనా శైతాని. ఎవరు ఇక్కడ ఏంటి చూడండి, కిస్నే ఫోడే ఫోడ్ గడే బాదల్. గడే బాదల్ అంటే బాదల్ అంటే ఏంటి ఇక్కడ? క్లౌడ్స్ అంటే క్లౌడ్స్ అనే కుండని ఎవరు పగలగొట్టారు, ఎవరు మిచ్చీఫ్ చేశారు అని పిల్లలు అనుకుంటూ ఉన్నారు. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు అక్కడ. ఇది కనిపిస్తున్నారా మీకు? వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు. బాగా ఎండగా ఉంది, ఇప్పటి వరకు బాగా ఎండగా ఉంది, ఇప్పుడు వర్షం కురుస్తుంది. ఎవరు బాదలక ఇక్కడ? ఫోడే గడే, గడే బాదల్. గడే బాదలు అంటే ఏంటి? క్లౌడ్స్. క్లౌడ్స్ అనే కుండని ఎవరు పాగులు కొట్టారు అంటే ఆ కుండలో నుండి. ఎక్కడి నుండి వర్షం వస్తుంది? బాదల నుండే కదా మనకు వచ్చేది. క్లౌడ్స్ ఉండే కదా, ఆ క్లౌడ్స్ని ఎవరు పగులు కొట్టారు, ఎవరు మిచ్చీఫ్ చేస్తారు అని దాని అర్థం. నెక్స్ట్ చూడండి, సూరజ్ నే క్యూ బంద్ కర్ లియా. సూరజ్ నే క్యూ బంద్ కర్ లియా. సూరజ్ అంటే ఎవరు ఇక్కడ? సన్. క్యూ బంద్ కర్ లియా అపనే ఘర్ కా దర్వాజా. క్యూ బంద్ కర్ లియా అపనే ఘర్ కా దర్వాజా అంటే ఏంటి ఇక్కడ? పిల్లలు అనుకున్నారు సూర్యుడు కనిపించట్లేదు, ఎందుకు తలుపు వేసుకున్నాడు, వాళ్ళ ఇంటి తలుపు ఎందుకు క్లోజ్ చేసుకున్నాడు. వర్షం పడేటప్పుడు ఎలా ఉంటుంది? మబ్బులన్నీ చాలా బ్లాక్గా ఉంటాయి. అప్పుడు ఆ టైంలో సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు కదా. అలాగే పిల్లలు అనుకుంటూ ఉన్నారు, సూరజ్నే క్యూ బంద్ కర్లియా అపనే గర్కా దర్వాజా అంటే సూర్యుడు ఎందుకు వాళ్ళ ఇంటి తలుపు క్లోజ్ చేసుకున్నాడని పిల్లలు ఆలోచిస్తూ ఉన్నారు. సూర్యుడు కనిపించట్లేదు, ఇప్పటివరకు సూర్యుడు బాగా ఉన్నాడు, చాలా ఎండగా ఉంది, వెంటనే వర్షం వస్తుంది, సూర్యుడు ఎందుకు తను తలుపు వేసుకున్నాడు. నెక్స్ట్ తవలేం చూడండి, ఉస్కి మానే బీ క్యా ఉస్కే బులాలియా కేహకర్ ఆజా. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ అమ్మ కూడా పిలిచి ఉంటుంది. ఉస్కి మానే బి క్యా ఉస్కో బులాలియా కేకర్ ఆజా. వాళ్ళ అమ్మ కూడా ఏంటి పిలిచి ఉన్నట్టుంది. ఏమని? ఆజా అంటే లోపలికి రాని. మనం కూడా ఆడుకుంటూ ఉంటే, పిల్లలు ఆడుకుంటే పేరెంట్స్ పిలుస్తూ ఉంటారు కదా, ఇంకా చాలా ఆడుకుందామని. అలా పిల్లలు అనుకుంటూ ఉంటారు సూరజ్ నుండి, సూరజ్ గురించి, సూర్యుని గురించి అనుకుంటూ ఉంటాను నాన్న. సూర్యుడు వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు, వాళ్ళమ్మ పిలిచి ఉంటుంది అని అనుకుంటారు. అండ్ నెక్స్ట్ సీతాడ్, జోర్ జోసే గరజ్ రహే హై. జోర్ జోసే గరజ్ రహే హై. గరజ్ మీన్స్ వాటినా, గరజ్నా. గరజ్నా అంటే ఏంటి? రోర్ అంటే పెద్ద పెద్దగా
వినిపిస్తున్నాయి సౌండ్స్. రోరింగ్ అంటే ఏంటి, మన టైగర్స్ లైన్స్ అరిస్తే ఎలా పెద్ద సౌండ్ వస్తాయి, రోరింగ్. అలాగే జో జోసే గరజ్ రహే హై బాదల్ హై కిస్కే కాక, బాదల్ హై కిస్కే కాక, కిస్కో డాంట్ రహే హై. ఓకే, బాదల్ అంటే ఏంటి ఇక్కడ మేఘాలు, మేఘాలు జోర్ జోసే గట్టి గట్టిగా అరుస్తున్నాయి. కిస్కే కాక కిస్కో డాంట్ రహే హై అంటే పిల్లలు ఏమనుకుంటున్నారు, అంకుల్ ఎవరినో అరుస్తూ ఉన్నారు, బాదల్ అనే అంకుల్ ఎవరినో అరుస్తూ ఉన్నారు. కిస్నే కెహనా నహీ సునా మాఖా అంటే ఇక్కడ ఏంటి అర్థం ఏంటన్న, పిల్లలు అడుగుతూ ఉన్నారు చూడండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఏమని, బాదల్ మేఘాలు చాలా పెద్ద పెద్దగా అరుస్తున్నాయి, మేఘాల అంకులు చాలా పెద్ద పెద్దగా అరుస్తున్నాయి, ఎవరిని అరుస్తున్నారు, ఎవరు వినలేదు వాళ్ళ మదర్ మాట అని అంటున్నాయి. అంటే మదర్ మాట వినకపోతే ఇక్కడేంటి అరుస్తారని, అంటే పేరెంట్స్ చెప్పిన మాట వినాలని వాళ్ళ అర్థం. జోర్ జోర్ సే గరజ్ రహే హై బాదల్ హై కిస్కే కాకా, జోర్ జోర్ సే గరజ్ రహే హై బాదల్ హై అంటే ఏంటన్నా, గట్టి గట్టిగా అరుస్తున్నాయి బాదల్. బాదల్ అంటే ఏంటి, క్లౌడ్స్, క్లౌడ్స్ గట్టి గట్టిగా అరుస్తున్నాయి. కిస్కే కాక కిస్కో డాంట్ రహే హై ఎవరి అంకులు ఎవరిని అరుస్తున్నాడు, డాంట్ అంటే ఏంటన్నా స్కోల్డ్, డాంట్ మీన్స్ కోల్డ్. కిస్ నే కహనా నహీ సునా మాఖా అంటే ఎవరైతే ఎవరు వినలేదో మాకి మాట, మదర్ మాట ఎవరైతే వినలేదో వాళ్ళకి డాంట్ అంటే ఏంటి స్కోల్డ్ అరుస్తూ ఉన్నారు ఎవరు, కాక బాదల్కి కాక. దీని మీనింగ్ ఏంటన్నా, జస్ట్ చిన్న లెసన్ ఇచ్చాను అంటే వర్షము ఎండ అప్పటి వరకు బాగా ఎండ ఉంది, పిల్లలు అనుకుంటూ ఉంటారు ఇంత సడన్గా వర్షం ఎలా వస్తుంది. బాదలనే కుండని ఎవరు పగల కొట్టారు, ఓకే, బాదలనే కుండని మేఘాల కుండని ఎవరు పగల కొట్టారు, ఎవరు ఆ శేతాని పని, శేతాని అంటే మిక్షిప్ ఎవరు చేశారని పిల్లలు వాళ్ళు మాట్లాడుకుంటారు. సూరజ్నే క్యూ బంద్ కర్లియా సూర్యుడు ఎందుకు సన్ను తన ఇంటి తలుపుని క్లోజ్ చేసుకుంటాడు, ఎందుకు వాళ్ళ మదరు పిలిచి ఉంటుందని పిల్లలు అనుకుంటూ ఉంటారు. జోర్ జోర్సే గరజ్ రహే హే బాదల్ క్లౌడ్స్ అన్నీ చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాయి, ఎందుకు అరుస్తున్నాయి, ఎవరో చెప్పిన మాట వినలేదు, వాళ్ళ మదర్ చెప్పిన మాట వినలేదు అందుకే క్లౌడ్స్ అన్నీ గట్టి గట్టిగా అరుస్తున్నాయి. నన్ను చాలా చిన్న లెసన్ ఇది, జస్ట్ ఆల్ ఆఫ్ యూ రీడ్ ద లెసన్, ఓకే, జస్ట్ రీడ్ ద లెసన్ అన్న, రీడ్ అండ్ అండర్స్టాండ్. ఓకే చిల్డ్రన్, టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టెక్స్ట్ బుక్ గ్రామర్. ఓకే చిల్డ్రన్, బాయ్.